అయితే ఆత్మహత్యకు యత్నించి నిమ్స్ లో చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రీతిని మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారామే. సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రీతికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టుగా తెలిపారు సత్యవతి రాథోడ్. సరే, ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. నిమ్స్ లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాలతో మంచి ట్రీట్మెంట్ క్వాలిటీ ట్రీట్మెంట్ తనకు అందుతా ఉంది. డాక్టర్లు ఆరు నిమిషాలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటికి మొన్నటికి ఈరోజు తన పరిస్థితి చాలా మెరుగైంది. తన తల్లిదండ్రులు వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడితో కలిసి డాక్టర్లు కానీ మేము మాట్లాడినప్పుడు తను రెస్పాండ్ అవుతుంది, కళ్ళు తీసి చూస్తూ ఉంది. సో ఇదొక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఈ మనం ఒకవైపు ఈ సంఘటన జరిగిన తీరును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సంఘటన ఏ విధంగా జరిగినా బాధ్యులు ఎవరున్నా తప్పకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. మరి ఎవరిని కూడా ఉపేక్షించదు, ఎవరిని వదిలిపెట్టదు. అలాగే తనకు మంచి వైద్యం అందిస్తూ ఉన్నాం. ముందు తను కోలుకొని బయటికి రావాలని చెప్పి ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఆ కుటుంబ సభ్యుల ప్రార్థన కూడా అదే. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా? అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. సరే, ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. నిమ్స్ లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాలతో మంచి ట్రీట్మెంట్ క్వాలిటీ ట్రీట్మెంట్ తనకు అందుతా ఉంది. డాక్టర్లు ఆరు నిమిషాలు కృషి చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటికి మొన్నటికి ఈరోజు తన పరిస్థితి చాలా మెరుగైంది. తన తల్లిదండ్రులు వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడితో కలిసి డాక్టర్లు కానీ మేము మాట్లాడినప్పుడు తను రెస్పాండ్ అవుతుంది, కళ్ళు తీసి చూస్తూ ఉంది. సో ఇదొక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఈ మనం ఒకవైపు ఈ సంఘటన జరిగిన తీరును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సంఘటన ఏ విధంగా జరిగినా బాధ్యులు ఎవరున్నా తప్పకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. మరి ఎవరిని కూడా ఉపేక్షించదు, ఎవరిని వదిలిపెట్టదు. అలాగే తనకు మంచి వైద్యం అందిస్తూ ఉన్నాం. ముందు తను కోలుకొని బయటికి రావాలని చెప్పి ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఆ కుటుంబ సభ్యుల ప్రార్థన కూడా అదే. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని కూరగాయలను పండిస్తున్నారా? అయితే మీ కూరగాయలను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.